నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ఉమారాణి కోవిడ్ జాగృతలతో వార్తలను ప్రారంభిద్దాం కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ను ధరించాలి తరచు చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇక ముఖ్యాంశాలు G20 దేశాల సదస్సుకు సంబంధించిన లోగో థీమ్ వెబ్‌సైట్లను ఆవిష్కరించిన ప్రధాని కరోనా సవాళ్లను ఎదుర్కొంటూనే భారత్ శక్తివంతంగా ఎదుగుతోందన్న మోదీ వచ్చే ఏడాది మార్చి 3-4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి ఆకాంక్షాత్మక జిల్లా పురోగతిపై సమీక్ష కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న మంత్రి నారాయణస్వామి రాష్ట్రంలో పాక్షిక చంద్రగ్రహణం గ్రహణం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల మూసివేత శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు దేశవ్యాప్తంగా గురునానక్ జయంతి వేడుకలు ఆనందోత్సాహాలతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన సిక్కు సోదరులు ఇక వివరాలు కరోనా సవాళ్లను ఎదుర్కొంటూనే భారత్ శక్తివంతంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ వరకు G20 దేశాల సమావేశాలకు అధ్యక్షత వహించే అవకాశాన్ని భారత్ దక్కించుకున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన లోగో థీమ్ వెబ్‌సైట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రపంచం కరోనా సవాళ్లను సంఘర్షణలను ఎదుర్కొంటోందన్నారు అయితే భారత్ ప్రతి కష్టాన్ని తన శక్తిగా మార్చుకుందన్నారు G20 చిహ్నం ఆశకు ప్రతీకాని లోగోలోని కమలం ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో దేశ సాంస్కృతిక వారసత్వం విశ్వాసాన్ని తెలియజేస్తుందన్నారు కమలంపై ఉన్న 7 రేకులు ప్రపంచంలోని 7 ఖండాలను 7 స్వరాలను సూచిస్తాయన్నారు इस लोगो और थीम के जरिए हमने ये संदेश दिया है युद्ध से मुक्ति के लिए बुद्ध के जो संदेश है हिंसा के प्रतिरोध में महात्मा गांधी के जो समाधान है G20 के जरिए भारत उनकी वैश्विक प्रतिष्ठा को नई ऊर्जा दे रहा है G20 ऐसे देशों का समूह है जिनका आर्थिक सामर्थ्य विश्व की 85% जीडीपी का प्रतिनिधित्व करता है G20 उन 20 देशों का समूह है जो विश्व के 75% व्यापार का प्रतिनिधित्व करते हैं G20 उन 20 देशों का समूह है जिसमें विश्व की 2/3 जनसंख्या समाहित है और भारत अब इस G20 समूह का नेतृत्व करने जा रहा है इसकी अध्यक्षता करने जा रहा है भारत की हजारों वर्ष पुरानी संस्कृति ने हमें एक और बात सिखाई है जब हम अपनी प्रगति के लिए प्रयास करते हैं तो हम वैश्विक प्रगति की परिकल्पना भी करते हैं आज भारत विश्व का इतना समृद्ध और सजीव लोकतंत्र है हमारे पास लोकतंत्र के संस्कार भी हैं और मदर ऑफ डेमोक्रेसी के रूप में गौरवशाली परंपरा भी है भारत के पास जितनी विशिष्टता है उतनी ही विविधता भी है ये डेमोक्रेसी
ये डायवर्सिटी, ये इंडिजिनियस अप्रोच, ये इंक्लूसिव सोच, ये लोकल लाइफस्टाइल, ये ग्लोबल थॉट्स, आज वर्ल्ड इन्हीं आइडियाज में अपनी सभी चुनौतियों के समाधान देख रहा है और G20 इसके लिए एक बड़े अवसर के रूप में काम आ सकता है। एससी कॉर्पोरेशन निधुलनु राष्ट्र प्रभुत्वं विविध पदकालकु खर्चु चेस्तू राज्यांग नियमालनु पक्कदोव पट्टिस्तोंदनि भारतीय जनता पार्टी राष्ट्र एससी मोर्चा अध्यक्षुलु जी देवानंद अन्नारु। ఎస్సీలకు చెందాల్సిన కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎస్సీ కాలనీలో విద్యార్థులకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారికి ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని దేవానంద్ విమర్శించారు. అభియాన్ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 1973 బస్తీలు తిరగడం జరిగింది. సెప్టెంబర్ 17 నుండి ఇప్పటిదాకా మరి అదే విధంగా హాస్టల్ విజిట్ చేయడం, అదే విధంగా ముఖ్యంగా కీ ఓటర్స్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో మాటామంతి చేసి వాళ్ళ యొక్క కలయికతో బాగా భారతీయ జనతా పార్టీ ఎస్సీల్లో దళితుల యొక్క సమస్యల మీద కానీ ఈ ప్రభుత్వం వైఫల్యాలు కానీ ప్రధాన ప్రతిపక్షం ఆడుతున్న డ్రామాలకి మేము ఎక్కడికెక్కడ భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకత్వంతో అనేక విషయాల మీద ఆ బస్తీల్లో దళితులను చేతనం చేయడం ఈరోజు భారతీయ జనతా పార్టీకి దళితుల నుంచి అపురూపమైన ప్రద్యుమ్న బాల్ ప్రగతివాది వేర్వేరు కాదని రెండు ఒకదానికొకటి పర్యాయ పదాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రముఖ జర్నలిస్టు, రాజకీయ నాయకుడు, ప్రగతివాది దినపత్రిక వ్యవస్థాపకులు ప్రద్యుమ్న బాల్ జయంతిని పురస్కరించుకుని గవర్నర్ హరిచందన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ రాజ్భవన్ నుంచి భువనేశ్వర్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. రాజ్భవన్లో ప్రద్యుమ్న చిత్రపటానికి పూలమాలలు వేసి గవర్నర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రద్యుమ్న నిర్భయ వ్యక్తే కాక గొప్ప వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకుడని, సాహితీవేత్తగా, కాలమిస్టుగా, సామాజిక కార్యకర్తగా విభిన్న పాత్రలను సమర్థవంతంగా పోషించారని, ఎమర్జెన్సీ కాలంలో ప్రధాన భూమిక పోషించారన్నారు. కర్నూలు ప్రభుత్వ కళాశాలలో సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ హామీ ఇచ్చారు. మహిళా జూనియర్ కళాశాలకు స్థలం కేటాయించాలని, ఇంటర్ కళాశాలకు కేటాయించిన భవనాలను డిగ్రీ కళాశాల యాజమాన్యాలు ఇవ్వడం లేదంటూ విద్యార్థులు నిరసన తెలపడంతో ఎంపీ జోక్యం చేసుకుని ఇంటర్ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఇక్కడ 13 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అవైలబుల్ ఉంది. ఈ 13 ఎకరాలలో 2 ఎకరాలు జూనియర్ కాలేజీకి ఇవ్వమని, అలాగే కలెక్టర్ గారు కోర్టు ఆర్డర్ ప్రకారం 14 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే 14 బిల్డింగ్స్, ఆ 14 రూమ్స్ జూనియర్ కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. అది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. దానికి కారణం ఏంటి కనుక్కోవడానికి వచ్చాను. సో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అడిగితే ఏమన్నారంటే, మేము అక్కడి నుంచి తీసేసిన ఎక్విప్మెంట్ కానీ లైబ్రరీ బుక్స్ కానీ ఎక్కడ పెట్టుకోవాలి, మాకు ప్రత్యామ్నాయం చూపించండి అని చెప్పి వారు కోరారు. సో ఇరువురి సమస్యలు కూడా విని ఇరువురికి సామరస్యంగా ఒక మంచి పరిష్కారం ఆలోచిద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చామండి. అతి త్వరలో అంటే దేవుడు అనుకూలించి ఇద్దరు ప్రిన్సిపల్స్ కూడా సహకరిస్తే వితిన్ 1 వీక్ ఈ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పి ఈ పత్రికా ముఖంగా నేను కర్నూలు ప్రజలకు తెలియజేస్తున్నా, విద్యార్థులకు తెలియజేస్తున్నా, వారి తల్లిదండ్రులకు కూడా. మీ పిల్లలు ఇక్కడ క్షేమంగా ఉంటారు, వీళ్ళకి త్వరలో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసేందుకు మేము ప్రయత్నం చేస్తాము. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ ఉమేష్ లలిత్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ డివై చంద్రచూడ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 1959లో జన్మించిన జస్టిస్ చంద్రచూడ్ 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఆయన సేవలు అందించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ 2024 నవంబర్ 10వ తేదీ వరకు కొనసాగనున్నారు. రష్యా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాస్కోలో ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ భారత రష్యాల మధ్య వాణిజ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి అదే స్ఫూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు.
United Nations BRICS, the SCO, has a positive impact on the situation in key regions. రష్యా పర్యటనలో భాగంగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాస్కోలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోతో సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ రెండు దేశాలకు ఎంతో కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. భారత్ రష్యా మధ్య వాణిజ్య అంశాలపై చర్చించామన్నారు. ఇరు దేశాల మధ్య అంతరిక్షం, న్యూక్లియర్ అంశాలు, రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని కొనసాగించే అంశాలపై చర్చించామన్నారు. That has served both countries very well over many decades. This covers a range of practical cooperation in fields like trade, investment, energy, commodities, etc., as well as sensitive domains like defense, space, and nuclear. My objective in coming here today is to sit down with my Russian counterparts, Minister Lavrov and Deputy PM Mantarov, and assess how we are doing. వచ్చే ఏడాది మార్చి 3-4 తేదీల్లో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 సంబంధించిన లోగోను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఈ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సిఎస్ కరికాల బలవన్, మారిటైమ్ బోర్డు సీఈఓ ఎన్ఎస్ మోహన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది మార్చి 3-4 తేదీల్లో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023ను నిర్వహించనున్నట్లు రాష్ట పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ సమ్మిట్కు సంబంధించి దేశంలోని పలు ప్రముఖ నగరాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో యుఎస్ఏ, యూకే, జర్మనీ, ఇజ్రాయిల్, తైవాన్, దక్షిణ కొరియా తదితర ప్రధాన దేశాల్లో రోడ్ షోలను నిర్వహించేందుకు చర్యలను తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 3 ఏళ్లలో కోవిడ్ కారణంగా రాష్ట్రంలో ఎలాంటి సదస్సులు, సమావేశాలు నిర్వహించలేకపోయామని ఈ నేపథ్యంలో మార్చిలో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నం వేదిక నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నం వేదిక ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ని నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దానికి సంబంధించినటువంటి లోగో లాంచ్ను కూడా ఇప్పుడే చేయడం జరిగింది. ఈ క్రమంలో గడిచినటువంటి 3 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చినటువంటి గడిచినటువంటి 3 సంవత్సరాల్లో దాదాపు 2 సంవత్సరాల పైచిలకు కోవిడ్ కారణంగా ఎవరు ఎక్కడికి ప్రయాణాలు చేసేటువంటి దానికి కానీ, ఎక్కడైనా ఏదైనా సభలు సమావేశాలు నిర్వహించడానికి కానీ, లేదా ఇతర దేశాల నుంచి మన దేశానికి కానీ లేదా మన నుంచి ఇతర దేశాలకు కానీ వెళ్ళేటువంటి దానికి అవకాశాలు లేకపోవడం కానీ, వీటన్నిటి మధ్య కోవిడ్ అనేటువంటిది ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి ప్రపంచాన్ని తీసుకొచ్చిందో అనేటువంటిది కూడా మనందరం కూడా చూసాం. సో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి సందర్భంలో గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ఏ రాష్ట్రం కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ ఇన్వెస్ట్మెంట్ మీట్స్ని నిర్వహించేటువంటి దానికి కూడా ఆస్కారం లేనటువంటి సందర్భాల్లో ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాల్లో కూడా నిర్వహిస్తున్నటువంటి క్రమాన్ని కూడా చూసాం. ఇప్పుడు స్వల్ప విరామం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది, టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది, ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే, ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే, లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో, ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి సూచించారు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ఈరోజు కడప కలెక్టరేట్లో అధికారులతో ఆకాంక్షాత్మక జిల్లాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ సంక్షేమ శాఖ అధికారులు సాధించిన ప్రగతిపై సరైన సమాచారాన్ని సేకరించాలన్నారు. ఎనీమియాను నియంత్రించడంలో అధికారులు సాధించిన ప్రగతిని మంత్రి ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం జిల్లా పట్టణ ప్రాంతాలకు 50,000 ఇళ్లు మంజూరు చేస్తే కేవలం 6,000 ఇళ్లు మాత్రమే ఇప్పటి వరకు నిర్మించారన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద నిర్మిస్తున్న మరుగుదొడ్లను కూడా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి అధికారులకు సూచించారు. డిపార్ట్మెంట్ అది స్టాటిస్టిక్స్ గా కరెక్ట్ గా మెయింటైన్ చేయలేదు. అంగన్వాడీ, ఐసిడిఎస్, చైల్డ్ అండ్ వెల్ఫేర్, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకున్న డైరెక్షన్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఉమెన్ పోలీస్ ఉండాలి, ఆశా కార్యకర్తలు ఉంటారు, అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు. దే షుడ్ బి లోకలీ ఇన్ఫార్మ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ వే ది ఇఫ్ ఎనీ అర్లీ చైల్డ్ మ్యారేజెస్ ఆర్ దేర్. దాన్ని కరెక్ట్ గా స్టాటిస్టిక్స్, అంకీయాంశాలు, రిపోర్టింగ్ కరెక్ట్ గా చేయాలి అని డైరెక్షన్స్ ఇచ్చాను. రాష్ట్రంలో ప్రమాదవశాత్తు మృతి చెందే గీత కార్మికుల కోసం ఎక్స్గ్రేషియాను 10 లక్షల రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. తాడేపల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గీత కార్మికులు, గీత కార్మిక ఉప కులాలకు చెందిన వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గీత కార్మికులు సుమారుగా 5 ఉపకులాలుగా గౌడ, శెట్టిబెల్జ, శ్రీశైన, యాత, ఈడిగా, వాటితో పాటు కొంతమంది షెడ్యూల్ కులాల్లో ఉన్నవారు, షెడ్యూల్ తెగల్లో ఉన్నవారు కూడా ఈ వృత్తి మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి వ్యక్తుల యొక్క జీవిత భద్రత కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం చేసి వారికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆ ప్రమాదంలో వారి యొక్క ప్రాణాలు గనక కోల్పోయిన పరిస్థితి కానీ, వారికి పూర్తిగా అంగవైకల్యం కలిగిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కుటుంబాల యొక్క స్థితి చాలా భయానకంగా ఉంటుంది. వారికి భవిష్యత్ అంతా అంధకారమైపోయి అప్పటి వరకు ఉన్నటువంటి వారి జీవిత భద్రత కొరబడిపోతుందనే ఉద్దేశంతో ఎక్స్గ్రేషియాని 10 లక్షలకు పెంచిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గీత కులాలు, గీత ఉపకులాలు అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేసి ముఖ్యమంత్రి గారిని పాలాభిషేకాలతో ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకాలు చేశారు. దాంతో పాటుగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత స్వీకరించినప్పటి నుంచి విప్లవాత్మక మార్పు తీసుకొస్తున్నారని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి ఉత్తరాంధ్ర పట్ల ఆయనకున్న చిత్తశుద్దిని చాటుకున్నారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అధికారం కోసం తాపత్రయపడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. గడిచిన 3.5 ఏళ్లలో అవినీతికి తావు లేకుండా 175,000 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించినట్టు తెలిపారు. కార్పొరేటర్ కావాలి, లేకపోతే ఇంకొకరు మధ్యవర్తి కావాలనే భావన తీసేయాలి, పూర్తి రానివ్వకుండా చేయాలి. చేయాలంటే వ్యవస్థలో చాలా మార్పులు చేయాలి. స్లోగా మొట్టమొదటిగా ఇప్పుడు కింద స్థాయిలో ఇది ఒకటి వచ్చింది. ప్రభుత్వం బీద, మధ్యతరగతి, సామాన్యమైన కుటుంబాలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈవేళ ఏ అర్హత ఉంటేనే, అర్హత ఉంటేనే నిజాయితీగా ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరు సిఫార్సు లేకుండా, సో కులమో మతమో కాక జాతో కాకపోతే జెండాయో పార్టీయో ఎఫిలియేషన్స్ చూడకుండా ఇచ్చేటువంటి విధానం ఇప్పుడు వచ్చింది మన దేంట్లో. ఇది ఒక స్టెప్ ఎక్కినట్టు లెక్క. వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం చేసినటువంటి పని వలన ఒక స్టెప్ నెక్కించాం.
ఇప్పటం గ్రామంలో నిర్మాణాలు దెబ్బతిన్న బాధితులకు 100,000 రూపాయల చొప్పున అందిస్తున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగిన సందర్భంగా ఇప్పటం గ్రామస్తులు సభకు సహకరించారని, ఈ సమయంలో వారి గృహాలను కావాలనే కూలగొట్టారని జనసేన పేర్కొంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితుల్లో ధైర్యాన్ని నింపారని, నైతిక మద్దతుతో పాటు ఆర్థిక సాయాన్ని అందించే లక్ష్యంతో 100,000 రూపాయల చెక్కును ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఈరోజు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ మధ్యాహ్నం 2:39 నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాలలో చంద్రగ్రహణం ఏర్పడింది. చంద్రగ్రహణం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరిచి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. చంద్రగ్రహణం కారణంగా అన్ని ఆలయాలను మూసివేసినా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచి ఉంచారు. దీంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. గ్రహాలను స్వాధీనం చేసుకున్న స్వామిగా శ్రీకాళహస్తీశ్వరుడు ప్రతీతి. దీంతో గ్రహణ కాలంలోనూ శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు పూజ నిర్వహించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా అధిక సంఖ్యలో తరలివస్తున్నట్లు ఆలయ అర్చకులు అర్ధగిరి దూరదర్శన్ కు తెలిపారు. ఈ గ్రహణ సందర్భంగా కూడా మన భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలన్నీ కూడా మూసివేస్తారు. మన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం మాత్రం తెరిచి ఉంచి ఈ గ్రహణ కాల సమయంలో విశేషంగా స్వామి అమ్మవారు కూడా గ్రహణ కాల శాంతి అభిషేకం నిర్వహిస్తారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామి. శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు రూపాలు మూడు జీవాలు కూడా స్వామిని పూజించి ఆరాధించే స్వామిలో ఐక్యమై ఉంటాయి. కావున భక్తులందరూ కూడా ఆ గ్రహణ కాల సమయంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి వచ్చి గ్రహణ శాంతి, రాహుకేతు దోష నివారణ పూజలు చేసుకుని స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఈ గ్రహణ కాల దోషాలు, నవగ్రహ దోషాలు, నక్షత్ర దోషము, రాహుకేతు దోషము, కాలసర్ప దోషము, గ్రహ దోషాలన్నీ కూడా తప్పకుండా నివారణ అవుతాయి. గ్రహణం సమయంలో శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందనే విశ్వాసంతో స్వామివారి దర్శనానికి వచ్చినట్లు భక్తులు దూరదర్శన్కి వివరించారు. ఈ చంద్రగ్రహణం సందర్భంగానూ అంతా దర్శనం అంతా కూడా బాగానే జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి మేము తిరుపతి ప్రయాణం అవుతున్నాం. ఇక్కడైతే స్వామివారి దర్శనం అన్ని విధాలా చాలా బాగుంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది స్వామి. అంతా బాగుంది స్వామి. ఇక్కడ మేము ఈరోజు దర్శనం చేసుకున్నాము. బాగా జరిగిన దర్శనం అయితే టెంపుల్స్ ఆల్రెడీ ఈరోజు గ్రహణం అని టోటల్ అన్నీ క్లోజే. ఈరోజు ఇది క్లోజ్ చేయడానికి లేదు. దర్శనం అయిపోయింది, బాగా జరిగింది. మేము ఫ్యామిలీతో వచ్చాము. ఏం ఫ్రీగానే జరిగిన దర్శనం అయితే బాగా హ్యాపీగా జరిగిపోయింది. ఈరోజు స్వామివారి దయవల్ల మాకు చాలా మంచి దర్శనం అయింది. ఈరోజు చంద్రగ్రహణం అని, ఈరోజు చంద్రగ్రహణం వల్ల చాలా టెంపుల్స్ క్లోజ్ ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ ఈ టెంపుల్ ఓపెన్ ఉండడం చాలా మాకు అదృష్టం. ఇక్కడ మంచిగా పూజలు చేసుకున్నాం. స్వామివారి మంచి దర్శనం అయింది. స్వామివారి దయ వల్ల అందరూ బాగుండాలి. గ్రహణ సమయంలో టెంపుల్స్ అన్ని మూసేస్తారు, కానీ ఇక్కడ మా కాళహస్తిలో మాత్రం పూజలు అన్ని నిర్వహిస్తారు ఇక్కడ. అందుకే ఇక్కడ వచ్చి స్వామివారి మొక్కుని అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. గ్రహణ సమయంలో తెరిచే ఉంటారు, పూజలు కూడా జరుగుతాయి ఇక్కడ. గ్రహణ సమయంలో దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది కాళహస్తిలో. అందుకే వచ్చి మేము దర్శనం చేసుకుని వెళ్తున్నాం. ఈరోజు చంద్రగ్రహణం ఉన్నది, అయినా అన్ని టెంపుల్లు మూసేసినా కూడా ఇక్కడ శ్రీకాళహస్తిలో టెంపుల్ ఓపెన్గా ఉండి మాకు చాలా మంచి దర్శనం అయింది. ప్రజలకు అందరికీ ఈరోజు దర్శనం అయిన వాళ్ళంతా చాలా ధన్యులని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు అన్ని గ్రహాలు కలుస్తాయి కాబట్టి ఈ గ్రహ పూజ చేయించుకోవడం చాలా ఉత్తమము. ఇవాళ గ్రహణం ఉంది కదా, అన్ని టెంపుల్స్ క్లోజ్ ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం ఓపెన్ ఉంటుంది. ఈ టెంపుల్ చాలా నమ్మకం మాకైతే. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తాం ఇక్కడికి. చాలా మంచి దర్శనం అయింది. ఇవాళ చంద్రగ్రహం అనేసి స్వామివారి దర్శనం కోసం అనేసి వచ్చామంట. ఇక్కడ అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. దేవుడి దర్శనం కూడా బాగా జరిగిందండి. మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాం. అలాగే ఇక్కడ నుంచి తిరుపతి వెళ్దామని బయలుదేరుతామండి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రక్షణ శాఖకు చెందిన బెల్ కంపెనీ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. జనరల్ మేనేజర్ జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు నిబద్దత, నిజాయితీతో కూడిన సుపరిపాలన అందిస్తూ ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవినీతిని నిరోధించడంలో, అవినీతికి వ్యతిరేక పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. Some competitions, then for the outer thing we have organized competitions in the schools,
and today we have organized a walkathon. Around 200 people participated in it. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం ఆయన విశాఖపట్నం నగరానికి రానున్నారు. దీనికి సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం ఆయన విశాఖపట్నం నగరానికి రానున్నారు. తమిళనాడులోని మదురై విమానాశ్రయం నుంచి సాయంత్రం 5:30 భారత్ వాయుసేన విమానంలో బయలుదేరి రాత్రి 7:25 ఆయన విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 7:30 రోడ్డు మార్గాన బయలుదేరి 8:00 తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ చోళాకు చేరుకుని అక్కడ బస చేస్తారు. 12వ తేదీ ఉదయం 10:10 ఐఎన్ఎస్ చోళా నుండి రోడ్డు మార్గాన బయలుదేరి 10:30 ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. ఈ సందర్భంగా 1,614 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారు. వీటిలో 152 కోట్ల రూపాయల విలువైన విశాఖ షిప్పింగ్ హార్బర్ ఆధునీకరణ, 3,178 కోట్ల రూపాయల విలువైన రాయ్పూర్ విశాఖపట్నం 6 లైన్ల గ్రీన్ ఎకనామిక్ కారిడార్లకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా విశాఖపట్నం పోర్టు రోడ్డు నుంచి షీలా నగర్ వరకు రహదారి విస్తరణ, 460 కోట్ల రూపాయల విలువైన విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి, 2,658 కోట్ల రూపాయల విలువైన శ్రీకాకుళం నుండి ఒడిశాలోని ఆంగోల్ వరకు 321 కిలోమీటర్ల పొడవైన గ్యాస్ పైప్లైన్ నిర్మాణ పనులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనలో 3,102 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. వీటిలో 211 కోట్ల రూపాయల విలువైన పాతపట్నం నర్సన్నపేట జాతీయ రహదారి విస్తరణ, 2,811 కోట్ల రూపాయల విలువైన ఓఎన్జేసీ ప్రాజెక్టు ఉన్నాయి. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. సభ ముగిసిన అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 12:00 ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 12:05 వాయుసేన విమానంలో బయలుదేరి 1:10 హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ ఏర్పాట్లను విశాఖపట్నం జిల్లా అధికారులతో సహా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పరిశీలించి పలు సూచన చేశారు. అదేవిధంగా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయనుంది. గురునానక్ 553వ జయంతిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్దలతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. సిక్కు మతానికి చెందిన తొలి గురువు గురునానక్ జయంతిని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురునానక్ జయంతి ప్రకాష్ పూరబ్ ను పురస్కరించుకుని సిక్కు సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు ఒక్కడే అని, ప్రతి చోట ఉన్నాడని గురునానక్ ప్రజలకు బోధించారని తన సందేశంలో రాష్టపతి పేర్కొన్నారు. ప్రేమ, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పాటించేలా ప్రజలకు బోధనలు చేశారన్నారు. దయా, శాంతిని ప్రపంచానికి గురునానక్ చాటి చెప్పారని ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. గురునానక్ దేవ్ బోధనలు న్యాయమైన, దయగల సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా నదులలో ప్రజలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గంగానదిలో స్నానం చేసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉత్తరాఖండ్లోని గంగానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. హరిద్వార్లో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని ముక్తేశ్వర్లో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. వారణాసిలో కూడా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గంగాఘాట్లో భక్తులు భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. నదీ తీరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ఢిల్లీలోని అద్వానీ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని వెంట రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు బీజేపీ నాయకులు కూడా అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొద్దిసేపు అద్వానీతో ప్రధాని మోదీ ముచ్చటించారు. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Payment failed.
పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్టింది నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది నష్టపరిహారం దొరుకుతుంది దిగులు పడకు బాబు ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బుని తిరిగి ఇస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబట్స్మన్ కి ఫిర్యాదు చేయండి యా బిల్ నా ఫీజు ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి జాగృతంగా ఉండండి